हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल संडे मूवीज। ఈ రోజు మనం మిర్చి మూవీ గురించి తెలుసుకుందాం। విడుదల తేదీ 8 ఫిబ్రవరి 2013। దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు వి వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటీనటులు ప్రభాస్, అనుష్క, రిచా, గంగోపాధ్యాయ్ తదితరులు। యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు। మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తిని ఇచ్చిన ప్రభాస్ కటౌట్ కి సరైన మాస్ హిట్ లేదు। గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు। కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు। ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు। మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం। కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్। దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు। ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు। అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది। జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు। సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు। ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి। వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు। ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది। ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు। దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు। ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు। సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు। డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు। ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు। అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది। నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది। డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది। రిచా గంగోదోప్యాయ్ మనసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది। ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు। యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది। మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు। జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి। మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు। ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి। ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు। సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి। ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు। ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది। ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు। క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు। చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది। ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు। కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు। ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం। యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు। మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తిని ఇచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు। గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు।
కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ను ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తిని ఇచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు.
అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తిని ఇచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్,
మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జైపెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మీ కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా ఏకైక సంతానం, జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్. మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు.
అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహూ యాహూ బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా ఏకైక సంతానం, జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్. మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహూ యాహూ పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహూ యాహూ బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో
ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావురా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తిని ఇచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా ఏకైక సంతానం, జయ్ అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్. మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే, ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు, బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావురా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది
కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కిలీ కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్
మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ను ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్టవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని
తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్టవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న
పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కట్అవుట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్. మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది.
నటన వరకు రొటీన్ గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాలే మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహూ యాహూ బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్. మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహూ యాహూ పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాలే మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహూ యాహూ బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్.
మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా ఏకైక సంతానం, జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంతం మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహూ యాహూ పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహూ యాహూ బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు.
ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది.
జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు ఎన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు ఎన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా
వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్ కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్ తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కట్అవుట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్. మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన
ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాలే మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహూ యాహూ బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టవరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్. మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహూ యాహూ పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాలే మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహూ యాహూ బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టవరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్.
మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే, ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు, బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టవరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. రివల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంతం మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. రివల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు.
ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియా, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది.
జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కట్అవుట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా
వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్ కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్ తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కట్అవుట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్. మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన
ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాలే మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహూ యాహూ బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్. మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ 2 డిఫరెంట్ షేడ్స్ను ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహూ యాహూ పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాలే మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహూ యాహూ బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్.
మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్. మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ 2 డిఫరెంట్ షేడ్స్ను ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్. మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన 2-3 సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ను ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్స్లు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతిమించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజ్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన ఢీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు.
ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోతో గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవ కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్, మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ను ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే, యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు రొటీన్గానే చేసిన ఇదేదో బాగుందే పాటలో అందాల ఆరవోసి తీరు బాగుంది. డార్లింగే ఓసిన డార్లింగే పాటలో మాస్ డ్యాన్సులు బాగానే చేసింది. రిచా గంగోదోప్యాయ్ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహు యాహు బార్బీగర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్యరాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేశాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్తో ఏం పాపం చేస్తే నువ్వు నా పుట్టావరా అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. మైనస్ పాయింట్స్, మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్ రిచా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. చివరిగా కంక్లూజన్ చూస్తే మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసీగా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనుకబడిన మాస్ ఆడియన్స్కి కావాల్సిన అంశాలు కొన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చిత్రపతి తర్వాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చిన ప్రభాస్ కటౌట్కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచిన డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన మిర్చి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దేవ అనగా సత్యరాజ్, లత అనగా నదియ, ఏకైక సంతానం జై అనగా ప్రభాస్. దేవ సొంతం ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరి ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకొని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది.
జై పెద్దయ్యాక గతం తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల అనగా అనుష్క ప్రేమను గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య అనగా నాగినీడు మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలకం మలుపులు తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్: మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పల్నాడు ఎపిసోడ్స్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సీన్స్ పడడంతో ఒంటి చేత్తో అలరించాడు. సినిమా అంతా న్యూ లుక్తో బాగున్నాడు. డార్లింగే ఓసినా డార్లింగే యాహు యాహు పాటల్లో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ పర్వాలేదు అనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారికి ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేశాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బాగుంది. నటన వరకు